వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ బిల్లుల ఆమోదం, గెజెట్ విడుదలపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు 10 రోజుల సమయం ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. దానికి అంగీకరించిన కోర్టు అప్పటి వరకు స్టేటస్ కో అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ నెల 14వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది. పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ బిల్లుల ఆమోదం బిల్లుల రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ల తరపున న్యాయవాదులు వివరించారు. దీనిపై ప్రభుత్వం రిప్లై కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ బిల్లులపై యథాస్థితి కొనసాగించడం అంటే ఆ బిల్లుల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి లేదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అంటే హైకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు ఆ బిల్లుల ఆధారంగా రాజధాని తరలించడం సాధ్యం కాదు. మండలిలో సెలెక్ట్ కమిటీలో ఉన్న బిల్లుల్నే ప్రభుత్వం మళ్లీ అసెంబ్లీలో పెట్టి ఆమోదింప చేసుకుని చట్టరూపంలోకి తీసుకువచ్చిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. న్యాయ నిపుణులు కూడా అదే చెబుతున్నారు. 3 రాజధానులు అనేది విభజన చట్టాన్ని అధిగమించేలా ఉందని, హైకోర్టు ఎక్కడ ఉండాలో చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదని, ఆ అంశంపై చట్టం చేయలేరని అంటున్నారు. ఈ అభ్యంతరాలు అన్ని వివరిస్తూ హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. గవర్నర్ ఆమోదించిన, ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగ ఉల్లంఘించేదిగా ఉంటే చట్టాలను సైతం కొట్టివేసే హక్కు కోర్టులకు ఉందని వాదించారు. ఇప్పుడు 3 రాజధానులు, సిఆర్డీఏ రద్దు చట్టాలు న్యాయ సమీక్షకు వెళ్లాయి. దీనిపై హైకోర్టు విచారణ ఆసక్తి రేపుతోంది.